Hello, spiritual people of God. Today I came here with another Bible information about the lion. Wow! First point, సామెతలు 30:30 ప్రకారంగా సింహము అన్నిటికంటే బలమైనటువంటి జంతువు. Second point, సింహము మనిషి కంటే 7 రెట్లు బలవంతమైనటువంటి జంతువు. లయన్ గనక గర్జిస్తే వావ్ అని గర్జిస్తే అది 8 కిలోమీటర్స్ అంటే 5 miles వరకు ఆ శబ్దం మనం వినొచ్చు. థర్డ్ పాయింట్, సింహము ఎందుకు మరి బైబిల్లో అంత ప్రాముఖ్యమైనది అంటే మరి యేసు ప్రభు వారు యూదాగోత్రపు సింహముగా పిలువబడ్డారు కాబట్టి ప్రకటన గ్రంథము 5:5 ప్రకారంగా అందుకే సింహము బైబిల్లో అంత ప్రాముఖ్యమైనది. ఫోర్త్ పాయింట్, లయన్ గురించి బైబిల్లో మోర్ దెన్ 150 times ఇట్స్ మెన్షన్ అబౌట్ ద లయన్. ఫిఫ్త్ పాయింట్, ద లయన్ ఈస్ అ సింబల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద జూడా అకార్డింగ్ టు రెవలేషన్ చాప్టర్ 5:5. సిక్స్త్ పాయింట్, గాడ్ యూస్డ్ లయన్ టు కిల్ దోస్ హూ ఆర్ డిసోబీడియంట్ టు గాడ్ అకార్డింగ్ టు ఫస్ట్ కింగ్స్ Chapter 13, verse 21-24.